ఇవాళ దగ్గర దగ్గర వచ్చిన వాళ్ళు అయితే ఎవరైతే 37 మంది ఇవాళ మనకి మన పార్టీలో వచ్చిన వాళ్ళు రాదు, ఇంకా వచ్చేవాళ్ళు కాకుండా మరి 37 మందితో ఉన్నాం మనం. కేవలం 11 మంది, ఆ 11 మందిలో 3 రెబల్స్ ఉన్నారు మన వాళ్ళు. ఆ రెబల్స్ కూడా వస్తున్నారంటే నేను తర్వాత మనం లోకల్ గా మాట్లాడి తీసుకుందాం అని చెప్పాను. చరిత్రలో మా 54 చరిత్రలో ఏ కార్యకర్తకి తక్కిని గౌరవం మన కార్యకర్తలకి ఎమ్మెల్యేగా నాకు కూడా దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే ఇది పార్టీది కాదు కదా, ఇది కదా ఆ లోకంలో ఉన్న విభేదాలు కొన్ని, చుట్టాలు కొన్ని, బాంధవ్యాలు కొన్ని, ఈ రకంగా కొన్ని దెబ్బతిన్నాం. కానీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారన్నది మాత్రం ఇది కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒకటే మాట చెప్పాడు, పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నేను అందరికీ ముఖ్యమంత్రి, అందరికీ చేద్దామన్నారు, అందరికీ చేయబట్టే ఈ ప్రభుత్వం అని చెప్పి, ఈ ఉప్పని అని చెప్పి, ఈ తుఫాన్ అని చెప్పి, ఈ సునామీ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని చేస్తున్నాను. ఇది వాళ్ళు పెట్టమన్నారు మీటింగ్, తెలుగుదేశం వాళ్ళు పెట్టమన్నారు, ట్రస్ట్ మీటింగ్ పెట్టమన్నారు, వాళ్ళ సర్పంచ్ ప్లేసింగ్ పెట్టమన్నారు, జనసేన పార్టీ వాళ్ళు కూడా మా ప్రెస్ మీట్ లో చెప్పుకోండి, ఎంతే 3 ఉండే, 3 ఉండే, లేకపోతే 4 ఉండే, లేకపోతే 600 ఉండే, లేకపోతే ఇద్దరు కలిపితే అంచేత ఇవాళ ఏదైనా సరే వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల ఘన విజయం అని చెప్పి సందర్భంగా నిర్మాణం చేస్తారు.